హాయ్ వెల్కమ్ టు వాటికర్స్ నేను మీ రూప అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మనం మెయిన్గా మేము రీసెంట్గా మురుడేశ్వర్ అనే ప్లేస్కి వెళ్ళామండి ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ గోవా అనమాట సో ఆ మురుడేశ్వర్కి వెళ్ళే దారిలో నైట్ టైమ్స్ అసలు ఆ వానలో ఆ లైటింగ్స్లో ఈ రెస్టారెంట్ చాలా బాగా అనిపించింది అందుకే ఆ బ్యూటీని అలా ఒక చిన్న వీడియోలో మీకు చూపించాలని ఇలా హోటల్ని ఆ రెస్టారెంట్ని మొత్తం అలా షూట్ చేశాను అనమాట కట్ చేస్తే ఇదే మురుడేశ్వర్లోని బ్యూటిఫుల్ సీ అండి అసలు ఆ సీని ఒక ఫ్యూ సెకండ్స్ అలా గమనించండి మనతో ఏదో మాట్లాడాలి అన్నట్టు ఏదో మెసేజ్ని కన్వీ చేస్తున్నట్టు ఎంత బాగా అనిపిస్తుందో మీకు వీడియోలనే ఇలా ఉంటే నిజంగా అక్కడ ఫిజికల్గా ఆ వేవ్స్ని ఆ సముద్రంని దూరం నుంచి లేదా దగ్గర నుంచి చూసినట్లయితే మాత్రం మనసుకు నిజంగా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అండ్ ఆ సీ ఆ రోజు ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది బికాస్ ఆఫ్ ద క్లైమేట్ కట్ చేస్తే ఇదే మురుడేశ్వర్ స్ట్యూడి టెంపుల్ యొక్క గోపురం అనమాట సో ఇది చాలా హైట్ ఉంటుంది అండ్ టెంపుల్ లోపల ఆంబియన్స్ అంతా ప్రాంగణం అంతా ఇలా ఉంటుందనమాట పక్కనే బీచ్ అండ్ ఆ బీచ్ ఒడ్డులు టెంపుల్ లాగా అనమాట అండ్ ఆ గోపురంకి ఒక టికెట్ తోటి ప్రతి ఒక్కరిని లిఫ్ట్ ఫెసిలిటీతో పైకి తీసుకెళ్తారనమాట సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ అంత హైట్ ఉంటుందన్నమాట ఆ గోపురం సో ఆ గోపురం నుంచి మనం ఈ లింగాకారంని మొ మొత్తం ఎంటైర్ బ్యూటీని మనం ఆ పైన గోపురం నుంచి అలా చూడొచ్చు అనమాట అసలు చూడండి ఎంత బాగుందో కదా ముందు ఒడ్డులో ఇలా ఒక టెంపుల్ని ఎంత చక్కగా సృష్టించారో అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కనుచూపు మేర మనకి సీనే ఉంటుందండి అసలు కళ్ళు అనమాట అండ్ ఇది అప్ వ్యూ అనమాట ఆ లింగాకారానికి అసలు నిజంగా చాలా బాగుంటుందండి ఇదైతే చాలామందికి డ్రీమ్ ప్లేస్ లాగే అని చెప్పొచ్చు మేము ఆల్మోస్ట్ వి థర్డ్ టైం అనమాట రీసెంట్గా వెళ్ళటం అండ్ ప్రతిసారి ఇది ఇంకా ఇంకా అందంగా కనిపించిందనే చెప్పచ్చు అనమాట అండ్ ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త అక్కడ చూడటం దాన్ని ఆస్వాదించడం నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ ఈ టెంపుల్లో మనకి మనం పైన గోపురం నుంచి చూసాం కదండి అదంతా ఫార్ వ్యూ అనమాట అదిగోండి అక్కడ నుంచి ఇలా తీసాము ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం కవర్ చేయబోయేది ఆ లింగాకారం యొక్క కంప్లీట్ రౌండ్ అనమాట లైక్ అక్కడే పక్కన మనకి గ్రీనరీ ఉంటుంది స్టార్టింగ్లో మనం నందిని చూసాము అలా మొత్తం ఒక ఫుల్ రౌండ్ వేసినట్లయితే ఆ విగ్రహానికి మొత్తం గ్రీనరీ దగ్గర నుంచి అలా మొత్తం చాలా బాగుంటుంది అనమాట కైండ్ ఆఫ్ వాకింగ్ స్పేస్ లాగా అక్కడే మనకి పూజలు అవి కూడా చేస్తూ ఉంటారు పైన మాత్రం ఇలా ఒక స్టాచ్యూ లాగా లింగాకారంని పెట్టారనమాట ఇదే ఆ లింగాకారం యొక్క అప్ వ్యూ అసలు ఇది దగ్గర నుంచి కంటే దూరం నుంచి మనం ఎస్పెషల్లీ ఇందాక పైన గోపురం నుంచి చూసాం కదండీ లైక్ కైండ్ ఆఫ్ శాటిలైట్ వ్యూ నుంచి బ్యూటీని చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అండ్ అదేంటో అండి ఈ ప్లేస్కి వెళ్ ఇప్పటికి నేను త్రీ టైమ్స్ వెళ్ళానని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ లైక్ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుండేదన్నమాట లైట్గా డ్రిజిల్ అవుతున్నట్టు అసలు మబ్బులు కమ్మేసినట్టు అసలు చాలా బాగా అనిపించేది ఆ విగ్రహం కానీ ఆ ప్లేస్ కానీ ఆ సీ కానీ మొత్తం సూపర్బ్గా ఉందన్నమాట ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం ఇవన్నీ తప్పకుండా కవర్ చేయండి అండ్ ఆ బీచ్ని కొంచెం సేపు అలా బ్రీచ్ ప్రాంగణంలో ఉండి ఆ బ్యూటీని మాత్రం ఎంజాయ్ చేయటం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అండ్ ఈ ప్లేస్కి మీరు వెళ్ళినట్లయితే దీనికి చుట్టుపక్కల మనకి గోవా దగ్గరలో ఉంటుంది దాండేలీ దగ్గర గోకర్ణ దగ్గర అలాంటి రకరకాల ప్లేసెస్ని మనం ఈ ప్లేస్తో పాటు మిగతా అన్ని ప్లేసెస్ని కూడా కవర్ చేయొచ్చు అండ్ మనం ఇప్పుడు వీడియోలో చూస్తుంది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ సెంటర్లో మనకి ఆ పెద్ద శివ లింగాకారం ఉంటుంది అండ్ త్రూఅవుట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలా పాత్ ఏరియా ఉంటుందనమాట అండ్ దాని చుట్టూ బయట మీరు దూరం చూసినట్లయితే గుర్రము అండ్ అక్కడ ఎదురుగా చూస్తున్నట్లయితే ఇట్స్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాగా సో అలా మొత్తం అక్కడక్కడ మీకు అన్ని చుట్టుపక్కల ఉంటాయి చక్కగా ప్రదక్షిణ చేసుకొని మధ్యలో శివుణ్ణి దర్శించుకొని మనం అలాగ ఈ ప్లేస్ని చక్కగా కవర్ చేయొచ్చు అనమాట అండ్ ఫైనల్గా ఇంకొకసారి మన శివుడిని లాంగ్ వ్యూ నుంచి అలా చూసేద్దామా చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాడో ఓం నమ శివాయ నిజంగా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయాలి అండ్ ఇదే ఆ ప్రాంగణంలో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ అండ్ ఇంకా మన ఫోటోషూట్ ఉంది కదండి ఆ పిక్స్ పెట్టకపోతే ఏ వీడియో అయినా ఇన్కంప్లీట్ అనమాట సో గుడికి వెళ్ళేటప్పుడు ఆ గుడి ప్రాంగణంలో ఎవ్రీవేర్ అన్ని చోట్ల మనం మెమరీస్ క్యాప్చర్ చేయాల్సిందే అండ్ మేమందరం కలిసి ఈ ట్రిప్కి వెళ్ళామన్నమాట లైక్ ఫోర్ ఫ్యామిలీస్ సో అందరం కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ట్రిప్స్ అంటే డెఫినెట్లీ నలుగురు కలిస్తేనే కదండి అందరికీ బాండింగ్ కూడా పెరుగుతుంది సో అలా మా మురుడేశ్వర్ ట్రిప్ ఇంత చక్కగా గడిచిందనమాట దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్స్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ వాఫ్ డెకర్స్ బై రూపాకి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ యూ దెన్ టేక్ కేర్ బాయ్